ఇప్పుడు ముస్లిం ఓట్లు ఓల్డ్ సిటీ తీసేస్తే ముస్లిం ఓట్లు ఎవరికి పడే అవకాశం ఉంది? కాంగ్రెస్ కాంగ్రెస్ ఓకే ఇది అయింది. రంగారెడ్డికి వెళ్తే పరిస్థితి? రంగారెడ్డి ఇంతకుముందు మనం అనుకున్నట్టు వికారాబాద్, చేవెళ్ళ, తాండూరు, పరిగి, మహేశ్వరం ఇవన్నీ వికారాబాద్ రాదు. చేవెళ్ళలో కొద్దిగా అనుమానం ఉంది, అంత తప్ప వేరెక్కడ లేదు. ఎందుకంటే చేవెళ్ళ రత్నం బీజేపీ అక్కడ బాగా అవకాశం ఉంది అంటున్నారు, క్రైమ్ స్టోరీ ఈ నేపథ్యంలో. అందుకనే కొద్దిగా అనుమానం ఉంది. అంటే బీజేపీ అని కాదు కానీ రత్నంకి ఆయన జడ్పీ చైర్మన్ చేసినప్పుడు నాకు తెలుసు, టీఆర్ఎస్లోకి తీసుకొచ్చింది నేనే, నాకు అప్పుడు తెలుసు. తర్వాత ఆయనకు జరిగిన అనేక సందర్భాలు అన్యాయం తెలుసు. ఆయన ఎమ్మెల్యేగా తర్వాత మళ్ళా గెలిచిండు, ఇవన్నీ ఉన్నాయి. ఆయనకు ఒక ట్రాక్ రికార్డు ఉన్నది, ఉంది మంచి ట్రాక్ రికార్డు ఉందా? ఉంది. అది అడ్వాంటేజ్ అవుతుందా? ఎందుకంటే కాళయ్య యాదయ్య వ్యతిరేక ఓటు, భీమ్ భరత్ నేర చరిత్ర, ఇవన్నీ వీటి వల్ల రత్నం గారికి అవకాశం, అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కొంత ఉంది. అది మొత్తం గెలుపు వారికి తీసుకుపోతా లేదని నేను చెప్పలేను. ఇంకా టైం ఉంది కాబట్టి, టైం ఉంది కాబట్టి. కానీ అక్కడ ఒక్క దగ్గర నాకు అనుమానం ఉన్నది, కాంగ్రెస్ రావడం అనేది అనుమానంగా కొద్దిగా ఉంది. మిగతా వికారాబాద్ అయినా, చేవేళ్ళ మన ఇది తాండూరు అయినా, లేక ఇతరత్ర కాన్ఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో అక్కడ పెద్దగా ఏం